तेरा प्यार है, तेरा ही आधार है, आओ कृपाल जी तेरी इंतजार है, तेरी इंतजार। छोटा संसार है, जिंदगी लाचार, आओ कृपाल जी तेरी इंतजार है, तेरी इंतजार। तुसी बख्शो दाता जी, तुसी बख्शो हो, तुसी बख्शो हो, तुसी बख्शो दाता जी, तुसी बख्शो हो, तुसी बख्शो। अचल गति पुकार है, खरक रही तार है, आओ कृपाल जी तेरी इंतजार है, तेरी इंतजार। छोटा संसार है, जिंदगी लाचार है, परम संत सत माने संत सहजोबाई गारी वाक्य इपड़ो पुरुष लोपल चाना मंदी संत महात्मल अयिनारो अयिते कोंदरो स्त्री लोपल अयिनारो मीराबाई सहजोबाई दयाबाई वीलु मुगुरु संत महात्मल अयिनारो साधन चेसुकोनी सत्लोक सच्चकंडानिकि पोयिनारु परमात्मा तेरना मिल मुगुरु राजस्थान वाले दान के सहजोबाई विषय इपड़ ने बाणी तीसुकोनिंटे सहजोबाई गुरु भक्ति विषय बाणी रासिंदे कि ओग गुरु शरणमुलो यालागा उंडाला अंट మరి ఈ లోకంలో ఎక్కడ సుఖ మరి శాంతి ఉందా లేదు ధనములో ధనవంతే దుఃఖియా సభి నిర్ధన్ దుఃఖేరు సహజోబాయి ఏమంటుందా ధనవంతో మనం బయట చూసి అనుకోవచ్చు పెద్ద శ్రీమంత సహకారు ఉన్నారో నాలుగు కారు ఉంది పది పన్నెండు మంది నౌకర్లు ఉన్నారు మిల్ ఫ్యాక్టరీ ఉంది బాగా ఆనందంలో ఉంటారు సుఖంలో ఉన్నారని బయట చూసి మనం అనుకునేది చాలా పొరపాట వాళ్ళకి పోయి అడిగి చూడండి తెలుస్తుంది బయట చూసే నుంచి మనిషి బాగా కనపడతారు లోపల లోపలంతా గేదెలు తినే లోపల తిని ఉంటుంది లోపల ఇప్పుడు ఒకరికొకరు భేటీ అయితే ఏమంటారు బాగున్నారా బాగున్నారంటే స్వామి మీ కృప వలన లేకుంటే దేవుని కృప నుంచి బాగున్నామంటారు ప్రతి ఎవరినే కాదు మరి కొన్ని చేతకే చూడండి ఒక ఐదు నిమిషం నిలబడండి దుఃఖద పురాణం వెళ్తుంది లోపల నుంచి పగలంతా ఇంతే సమాప్త అయ్యకలే మరి ఎక్కడ ఉంది సుఖం పద్యం అంటారు నీ కృప వలన లేకుంటే దేవుని కృప వలన బాగుండవు సుఖంలో ఉన్నామంటారు రెండు నిమిషాలకి ఎంత దుఃఖంతో పురాణం వెళ్తుంది నేను అదే మాట చెప్తే నేను ఢిల్లీలో సత్సంగం ఇచ్చేప్పుడు ఢిల్లీలో మన అజయ్ సింగ్ కృపాల్ సింగ్ మహారాజ్ గారి శిష్యంలో పెద్ద పెద్ద శ్రీమాన్ సహకారంలో ఉండాలి నాలుగు నాలుగు కార్ పెట్టుకున్నారు పది పన్నెండు నౌకర్లు ఉండేవాళ్ళు పెద్ద బంగ్లాలో ఫ్యాక్టరీ ఉండేది వాళ్ళ ఇంటిలో తొరగబోతారు జన మర్యాద ఇస్తారు తర్వాత రూమ్ లో బంద్ చేసుకొని వాళ్ళే పేరుస్తారు పగలంతా ఇంటే సమాప్తం లేదు దానికి పైన చూసుకొని అనుకోవచ్చు అనుకోవద్దు
వీళ్ళు బాగా సుఖంలో ఉండరు అంట లోపల. ఎందుకో పాపుణ్యము నుంచి కూడింది మానవ శరీరం. ఎని జన్మములో ఒక్క పుణ్యమే చేస్తూ పుట్టింటే పుట్టే పని లేదు, స్వర్గంలో ఉంటుంటే. ఉత్త పాపమే చేసింటే నరకంలో పడి ఉంటుంది. ఆ పాప పుణ్య రెండు శరీరకే ఏదో మానవ శరీరం. ఆ పాపుణ్యం చేసింది మనిషి ఆ కర్మ చక్రాలు నడుస్తా ఉంటుంది. సుఖ దుఃఖాలు వీళ్ళ జీవనంలో వస్తే పోతూ ఉంటుంది. ఎవరు పూరా సుఖీగా ఉండేకి లేదు, దుఃఖంలో ఉండేకి లేదు. దాని కొరకే సహజభయ అంటుంది ఈ లోకంలో ఎట్లాగ ఉండాలంటే మన నోట్లో నాలుక ఉంటుంది చూడండి ఎంత బాగుంటుంది. లోపల 32 పళ్ళు లోపలే పారాడుతుంది. పళ్ళు అంటే ఎంత తక్కువ ఉందా, ఎంత గట్టి పదార్థాలు కూడా చేస్తుంది పళ్ళు. దాని లోపల ఎంత జాగ్రత్తగా పారాడుతుంది చూడండి. తినప్పుడు అన్ని నూకేస్తుంది, దాని కింద దాని కడగక ఉంటుంది. మరి ఎంత రుచి రుచిగా పదార్థాలు, నెయ్యి కాని నూనె కాని చేసిన పదార్థాలన్నీ తింటుంది. ఆ రుచి ఎవరికి దొరకదు, గండ్లకి కాదు, కడుపుకి కాదు, నాలుకకి. అన్ని రుచి తీసుకుంటుంది, అందరికి లోపల నొక్కేస్తుంది, కడగా ఉంటుంది ఆరాంత. ఆ నూనె కాని ఆ ఐదు నెయ్యి కాని మన చేతిలో లేకుంటే బట్టకే అయితే ఎంత కష్టం. దానికి ఇది ఎంత నెయ్యి కాని మీరు తినండి, నాలుకే పట్టుకునే లేదు. అది అన్ని లోపల పెట్టే అంటే అది ఎప్పుడో ఎండే ఉంటుంది. దాని పేరు ఆ నెయ్యి ఏం చేశారు, అంతా లెక్క తగిలి జల్లిపోయలే నెయ్యి నాలుకేం లేదు, అంతా దూరం తెలిసి రుచి అవే తీసుకుంటుంది. అలాగా మనము సంసారంలో ఉండాలా, అని పని పాటు చేసుకునేలా మనసు నామంలో పెట్టుకుని దీని నుంచి దూరం ఉండాలా. చిత్త ఈ సంసార రూపమై ఉండకూడదు, మోసం అయితే. ఎందుకో ఇది సుళ్ళు, 4 దినాలు దీనికి మనకి సంబంధాలు. మరి ఇంకొక ఉదాహరణ ఇచ్చిందా, ఈ ఆడపిల్లడు పెళ్లి తర్వాత ఏం చేస్తారో, భర్త ఇంటికి పోయి 1 సంవత్సరం ఉండి వస్తారు తల్లి ఊరికే. వస్తే తల్లి ఊర్లో ఉంటారు, అన్ని పని చేస్తూ ఉంటారు, మనసు ఎక్కడ ఉంటుందా, భర్త చరణములో. అలాగా మనం సంసారంలో ఉండాల, అన్ని పాటి పాటు చేస్తూ ఉండాల, మన మనసు గురు చరణములు నామములు ఉండాలి. అలాగా ఈ సంసారంలో ఉండండి అంటుంది. ఇవన్నీ చెప్పి మరి ఏం చెప్తా ఉంది, ఇప్పుడు మీ 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 తరపు మీరు చూసుకోండి అంట. ఎందుకంటే ఈ మానవ శరీరం చాలా అమూల్యమైన రత్నం ఉంది, మరి మరి ఇట్లా సమయం దొరికేది కాదు. దాని కొరకే ఆ పరమాత్మకి వేడుకుంటా ఉంది సజ్జబాయి, స్వామి నేను నీకు శరణములు వచ్చినాము, ఇప్పుడు నీ వంతు నా పైన దయా చేసేది. నీవు దయా చేయకపోతే నీకు చెడ్డు పేరే. నాకు తెలీదు ఎట్లా ఉండాలా, ఎట్లా చేయాలా. నేను నీకు శరణంలో వచ్చినాము, అయితే శరణం చాలా కఠినంగా ఉంది. శరణంలో వచ్చిన వాళ్ళకి మరణమే లేదు. శరణ్ అంటే ధన మన ధన 3 గురుకెచ్చి గురు వాళ్ళు అయ్యారు, అదో శరణ్. ఆ శరణంలో వచ్చిన వాళ్ళకే ఆయనే అన్ని చూసుకుంటారు. ఎవరు, పరమాత్మ. ఎంతవరకే మనం ఈ సంసార రూపం అయి ఉంటే ఆయన దూరం అయిపోతారు, మనకి సహాయం చేశారు. అబ తుమ్ అపనీ ఓ
అంటుంది, ఓ పరమాత్మ నేను నీకు శరణంలో వచ్చినాము, ఇప్పుడు నా అవగుణాల తోట నీ దృష్టి పెట్టుకోవద్దు స్వామి, నువ్వు దయా చేయాల నాలో మార్పు రాని. నా అవగుణాల తోట మీరు దృష్టి పెట్టుకుంటే నేను పాస్ అయ్యలే, భక్తిలో ముందే పోయేకి లేదు స్వామి, నువ్వు దయా చేయాల. నాకు నీ కృప వలన నాలో నీ ప్రేమ ప్రకటం కావాల, మనసు ఎప్పుడు నీ నామరూపం అయి ఉండాల, అట్లా దయా చేయి. జుగ జుగ సాక తుమారీ ఏసీ వేద పురాణ గాయి. ఇప్పుడు యుగ యుగములో మీది ఇట్లా జరిగిపోతా వచ్చింది, ఎవరు ఎవరు మీకు శరణంలో వచ్చినారో మీరు వాళ్ళ లక్షణం చేసినారు. శబరి వచ్చింది, శబరికైనా ముక్తి ఇచ్చినారు. ఇంకో గణిక అజామీలు అట్లా వాళ్ళ పాపిస్ట్ ఆత్మను వచ్చింది, దానికి ఉద్ధారం చేస్తున్నారు స్వామి. ఇప్పుడు నా వంతు నేను వచ్చినా, నా పైన దయా చేసి నా ఉద్ధారం చేయండి, నాలో నీ ప్రేమ మరి భక్తి ప్రకటం చేయండి. పతిత ఉదారణ నామ తుమారో యే సున కే మన దృఢతాయి. ఎందుకు అంటే నీ పేరే పతిత పావన్, పాపిష్టికే నిర్మూలం చేసేవాళ్ళు నీవు, అట్లా అయినా నేను నీ శరణంలో వచ్చినాను స్వామి. నేను పాపిష్టే, ఈ జన్మమే కాదు ఎన్ని జన్మాల నుంచి నేను పాపాలు చేస్తూ వచ్చినాను స్వామి, ఇప్పుడు నీవు దయా చేసి నాకు నా మనసు నిర్మూలం చేయాల, నాకు ముక్తి ఇయ్యాల, మరి మరి సత్య పుట్టులు రాక చేయాల, నేను నీకు శరణములు వచ్చినాము. వేడుకొంతా ఉంది, అలాగా మనము ధ్యానంలో కూర్చునే ముందే పరమాత్మ చరణములో లేకుంటే గురు చరణంలో ప్రార్థన చేసుకొని, స్వామి నా మాట మనసు వినలే, నీవు దయచేసి నా మనసుకి నిలబెట్టండి, నీ కృప లేకపోతే నా నేను భక్తి చేసేకి అయ్యలే స్వామి, మీ దయా కావాలా అంత ప్రార్థన చేసుకొని మనం ధ్యానంలో కూర్చుంటే మనకి కొంచెం బలం దొరుకుతుంది. లేకుంటే ఊరికే మనసు రుఖా టీకాక ఉంటుంది, ఇస్థిరం అయ్యలే మనసు. దాని కొరకే ధ్యానంలో కూర్చున్నక ముందే యావదకు భజన ప్రేమను భజన మహాత్ములు చాలా రాసి పెట్టినారు. ప్రేమ లోపల ప్రకృతం అయ్యే కోరికే ఒక భజన ఆడాల, లేకుంటే మంచి బాణి చదివి ధ్యానంలో ప్రేమ తీసుకొని కూర్చుంటే మంచిది. ప్రేమ లేక మనసు నిలబడాలి, ఆడేడు పారుతా ఉంటుంది. దానికి మన అంతరంలో ప్రేమ ప్రకటం కావాలంటే యావదట్లా బాణి చదివి మనలో ఒక ప్రేమ ప్రకటం చేసుకుని ధ్యానంలో కూర్చుంటే ధ్యానం సాగుతుంది. జాన తుమ సబ కుచ జానో గట గట అంతర జామి. మరి సజబాయి అంటుంది, ఏ స్వామి నేను అజ్ఞాని, నీవు అంతా తెలిసి ఉండేవాళ్ళు, నీకు అన్ని ఘట్టంలో జరిగేది తెలుసు, నేను అజ్ఞాని, నీకు శరణంలో వచ్చినాము, నీవే దయచేసి నాకు నీ భక్తికి లాయక్ చేయి స్వామి, నా మనసు నాకు మోసం చేస్తా ఉంటుంది, నేను భక్తి చేయాలంటే ప్రయత్నం చేస్తే మనసు సంసార తొట్టు పట్టుకుపోతుంది, సంసార చింతలు కట్టేస్తుంది, నాకు చాలా కష్టం పెడతా ఉంటుంది స్వామి, నీవే దయచేసి నీ ప్రేమ నాకు ప్రకటం కావాలా. జీ
मैं तो चरण तुम्हारी लागी, ओ कृपाल दयाल ही स्वामी। दान करके నేను బాగా యోచన చేసుకొని నీకే చరణములు వచ్చినాం. నీవు దయాళుడు, బీదవాళ్ళపైన దయా చేసేవాళ్ళు. ఇప్పుడు పరమాత్మకు లేకుంటే గురువుకి ఏమంటారో, దీన దయాలు అంట. సాహుకార దయాలు అంటూ చెప్పలే, బీదవాళ్ళు దీని ఉండే వాళ్ళపైన దయా చేసేవాళ్ళు అంట భగవంతుడు. మరి అలాగా మనము దీనత నమ్రత పెట్టుకొని భక్తి మార్గంలో నడిస్తే వాళ్ళ కృప దొరుకుతుంది. దానికి అంటున్నారు మీరు దీన దయాలు, దీన బీదోల పైన దయా చేసేవాళ్ళు. దీనంటే బీదోలు, వాళ్ళపైన దయా చేసేవాళ్ళు. నేను నీకు చరణంలో వచ్చినాము స్వామి, నేను ఒక బీదురాలి, నా పైన ఒక దయా చేసి నీ భక్తికి లాయక్ చేయి స్వామి, నీ కృపాకి పాత్ర చేయి, లేకుంటే నా మనసు నాకు మోసం చేస్తా ఉంటుంది. నేను నామసుమరణ చేయాలంటే ప్రయత్నం చేస్తే అది వేరే సుమరణలో కట్టేసి నాకు బాధ పెడుతుంది. అది నీ కృప వలన సాధ్యం అవుతుంది స్వామి, నీవు దయా చేయి. हात जोरी के अर्ज करत हो अपनो गई बाई। इपड़ो नेन सेत जोड़ से प्रार्थना चेस्तुन्ना नी चरणमलो, नी वालन कोने ना पैन दया चेस्वामी. इंको नाको बेरे आधारम यो लेरो, ने नी आधारमलो वच्चिनामु. నీ వాళ్ళనుకొని నా పైన దయా చేయి, నేను బీదురాలు. దాని కొరకే మీ కృప అయితే నేను భక్తిలో పాస్ అవుతా, లేకుంటే మనసు మోసం చేసి నాకే భక్తి నుంచి దూరం చేసేస్తుంది, మరి మరి భవసాగరంలో తీసుకొస్తుంది. సత్యపుట్టలు తీసుకొచ్చేది మనసే. దానికే మహాత్ములు ఏమంటారో చూడండి, ఈ లోకంలో మీ శత్రు వేరే ఎవరు లేరు. మీ శత్రువు మీలో కూర్చునింది, అది ఏమిటంటే మీ మనసు. దాని మాటినొద్దు, గురు మాటినండి. ఇదే జన్మంలో ముక్తి, మరి మరి సత్య పుట్టలు వచ్చే పనిలే. ఈ ఆత్మ ముక్తి అయిపోతుంది. దాని కొరకే సహజబాయి ప్రార్థన చేస్తుంది, మీరు దీన దయాళుడు, నేను బీదరాలు, నీకు చరణంలో వచ్చినాము, నువ్వు దయా చేసి నా పైన స్వామి, నీ దయా చేసి నీ భక్తి దానమే. ద్వార తిహారే ఆయ పరిగో పురుష గుణమో మే కుచ నాయి. దాని కొరకే అంటుంది స్వామి, నీ తలుపులో వచ్చి పడ్నాము, యావ గుణము నాలో లేవు, భక్తి చేసే గుణాలు నాలో లేవు. ఏవో ఒక బీదరాలు పడుకొని తినేవాళ్ళలాగా వచ్చి నీ వాటల్లో పడినాము, నీవే దయా చేయాల స్వామి. ఇంకో నా నుంచి ఇది అయ్యే పని కాదు, నాకు భక్తి ఎట్లా చేయాలంత తెలీదు. దాని కొరకే ఒక జీవి ఇప్పుడు ఇసుల సంసార చింతలో మోసం అయిపోయింది, ఎప్పుడు ఇదే రూపమై మనసు వేరే చోట పోయేకే తయారే లేదు. నామ సుమరణ జపం చేయాలంటే మరి మరి దీని పక్కన తీసుకుపోతా ఉంటుంది సంసార చింతలు. చూడండి, ఒకటే రెండు నామ సుమరణ చేస్తానా ఎక్కడ ఎక్కుపోతుంది మనసు. మనం కూర్చొని ఉంటామా, ధ్యానములో ధ్యానం ఉండాలి, ఎక్కడెక్కడ తొలగిపోతుంది. పొలములో, తోటలో, సంతలు. ఇప్పుడు దానికే కవిత సాహిబ్ గారు చెప్తున్నారు, మాలాతో కర్మే ఫిరే జీవా ప్రేమకుమాయి, మనువాతో చదివే ఫిరేయతో సుమరం నాయి. ఈ పండితులు సుమరం చేస్తుంటారు చూడండి, చేతిలో మాలా తిప్పుతుంటారు,
నోట్లో రామ్ రామ్ నడుస్తుంటే ఆ మనసు ఆ రామలో ఉండేలే. అది ఎక్కడ ఉంటుందా? ఎక్కడ పంతగిపోయి ఉంటుంది. మనసు అంతలో పరాస్తా ఉంటుంది. ఈరోజు రామ్ రామ్ అని కొనుకొచ్చున్నారు. లాభం ఏంటి? స్నేహితో పక్క, నోరు పక్క, మనసు పక్క, మూడు మూడు దిక్కుకే పోయింది. ధ్యానం ఎట్లా కుదురుతుంది? దాని కొరకే మనసు ఇడిపెట్టి ధ్యానం చేస్తే అయ్యే పని కాదు. మనసు పట్టుకొని నామములో ఎప్పుడో నామం పైన దృష్టి పెట్టుకొని జపం చేయాలి. అప్పుడు మనసుకి వేరే చోటు పోయే అవకాశం దొరకలే, మనసు నిర్మలం అవుతుంది. మనసు ఇడిపెట్టి చేస్తే ప్రయోజనం. నోరు నుంచి మనం జపం చేసుకుంటాం, మనసు లేదు, ఎక్కడెక్కడ పోయింది. మనసు ఎక్కడ పెట్టుకొని జపం చేసుకుని కూర్చుంటే ప్రయోజనం ఏమిటి? ఎన్ని సంవత్సరాలు చేస్తే వేస్ట్. దాని కొరకే మనసు నుంచి జపం నడాల. అప్పుడు మనసుకి వేరే చోటు పోయే అవకాశం దొరకలే. ఎందుకంటే మనసుకి ఒక నోరు ఉంది. మనం ఊరికి ఉంటే మనసు ఊరికి ఉండలేదు, లోపల లోపల మాట్లాడుతూ ఉంటుంది. అది మనసుది నోరు. ఆ నోరు నుంచి జపం నడాల. ఆ మనసు నుంచి జపం నడిసేకి స్టార్ట్ అయితే కొన్ని రోజులు నోరు నుంచి చేయాలా, అలవాటు అయ్యేవరకే. తర్వాత నోరు నుంచి బాగా నడిసక శురు అయితే మనసులో నడిసక శురు అవుతుంది. మనసులో నడిసక శురు అంటే మీరు ఎవరు సంగడ మాట్లాడుతూ ఉంటే నా మనసు నామశుభ్రంలో ఉంటుంది. చూడండి, జాప జప అయిపోతుంది. అప్పుడు మన చేతన్ పైకి వచ్చాడు శురు అవుతుంది. దాని కొరకు కబీర్ సాహెబ్ గారు అన్నారు, జాప మరే అజప మరే అనాథ భీమర్ జాయ్ సార్ శబ్ద చిన్నే బినా పిరిపిరి బట్కా ఖాయ్. జాపన నాశనం అవుతుంది, అజపాన నాశనం అవుతుంది, అనహద నాశనం అవుతుంది. అది బ్రహ్మ నుంచి వచ్చింది, అది నాశనం అవుతుంది. కాలహద్దులు సార శబ్ద అంటే పారబ్రహ్మ శబ్ద, అది దొరికితే ముక్తి. అది గురు కృప వల్ల మనలో ప్రకటమవుతుంది. సార శబ్దం, ఆ సార శబ్దమే మనకి సత్లోకంలో దొరకపోతుంది. దాని కొరకే ఫస్ట్ మనం నోరు నుంచి జపం చేయాలి. మనకి అలవాటు అయ్యే వరకే నోరు నుంచి చేస్తే చేస్తాం, అది మనసు నుంచి నడుసక శురు అవుతుంది. మనసు నుంచి ఎప్పుడు నడుసక శురు అవుతుంది, అప్పుడు చిత్తం పైకి వచ్చే శురు అవుతుంది. ఎంతవరకే మనసు నుంచి జపం నడుసక శురు కాలే, చిత్తం పైకి రాదు. దాని కొరకే కొన్ని రోజులు మనం బాగా జపం నామస్మరణ పట్టాల, జబర్దస్తి. మనసు పారిపోతుంది, పట్టుకొని వచ్చి నామంలో చేర్పియాలి. మరి టైం దొరికితేనే జారిపోతుంది, ఇది మరి పట్టుకొచ్చి నామంలో చేర్పాలి, మరి పారిపోతుంది, మరి పట్టుకొచ్చి నామం పెట్టాల. దీనికి అభ్యాసం అంటారు. తులసీదాస్ రామాయణంలో రాస్తున్నారు, కరత్ కరత్ అభ్యాస్ కి జడమ కోత సుజాన్. అభ్యాస్ చేస్తే చేస్తే ఒక జడ జీవనే జ్ఞాని అయిపోతుంది, మహాత్ములు అయిపోతారు. అయితే ఫస్ట్ చేయాల్సింది, జబర్దస్తి చేయాలి. చేయక ఇది అయ్యే పని కాదు. మహాత్ములంతా చేసే మహానుభావులు అయినారు. మనం చేస్తే అవుతుంది. జబర్దస్తి మనసుకి నామంలో పెట్టాల. ఏదో నామం నుంచి పారే ప్రయత్నం చేస్తా ఉంటుంది. మనసుకే సంపే కోరికే మహాత్ములు మనకి నామం ఇచ్చినారు. దీనికి తెలుసు, నామంలో పోతే నేను సస్తా అంట, ఇది పారుతుంది. నామసుమరణం చేశాక మనం పట్టుకొస్తే ఇది పారుతుంది, మరి పట్టుకొచ్చే నామంలో చేస్తాను, మరి పారిపోతుంది, మరి పట్టుకొచ్చే నామంలో అట్లా అట్లా అలవాటు పడిపోతుంది. ఇక చిన్న పిల్లోడు ఉంటారు, 4 సంవత్సరాల పిల్లోడు, తల్లిదండ్రులకే చదువుపియాలనుకుంటుంది, పిల్లలకి ఆటలాడాలనుకుంటుంది. వీళ్ళు పట్టుకొచ్చి స్కూల్లో బడిలు కూర్చోబెడతారు, సమయం దొరికితేనే పారిపోతారు ఆయన. మరి అక్కడ తల్లిదండ్రులు కొడతారు, ఇక్కడ టీచర్ కొడతారు, భయానికే కూర్చుంటారు. కొంచెం అచ్చర జ్ఞానం వచ్చిన తర్వాత ఆయన భయం పోతుంది.
ఆయనకు గురు ఆనందం విద్య ఆనందం దొరుకుతూ అప్పుడు ఆయన పయ్యకు సురు చేస్తారు. తర్వాత ఒక సంవత్సరం తర్వాత అదే పిల్లడికి అడగండి, ఈరోజు నేను స్కూల్ కి పోద్దంటే నాకు క్లాస్ పోతుంది అంట. ఫస్ట్ స్కూల్ పోయాక తయారు లేదు, ఇప్పుడు నాకు క్లాస్ పోతుంది. అలాగా అట్లా మనసు ఇది సేమ్ అట్లా మనసు. 4 సంవత్సరాల పిల్లోళ్ళాక ప్రస్తున్న మనం నామసుమరణలు పెట్టాలనుకుంటాం, ఇది పారిపోతుంది సంసార చింతలు. మరి పట్టుకొచ్చి నామంలో చేస్తాం, మరి పారిపోతుంది. ఇట్లా చేసి చేసి అలవాటైపోతుంది. దీనికి కొంచెం ఆనందం దొరుకుతుంది నామలు. అప్పుడు మనసు మర్చలే, అవే చేసాక సురు చేస్తుంది, పడుతుంది మనసే. ఎప్పుడు మనసులో జపం నడిసే సురు అయిపోయి మన కలుషుద్ధి అయిపోయి దానికే కొన్ని రోజులు జబర్దస్తి మనసుకే నామములు పెట్టాల, లేకుంటే ఇది ఎప్పుడు చేయించాలి. ఇట్లా రేపు రేపు అనుకొని ఆయన తలా పైన కూర్చున్నారు పట్టుకోబోతారు. ఎప్పుడు చెప్పగలే ఈ శ్వాసం ఎంత ఎన్ని శ్వాసం లెక్క చేసిచ్చినారు మనకు తెలీదు. అది ఎక్కడెక్కడ అవుతుంది పక్కడ వారింటే పట్టుకోబోతారు ఇడుసారు. चरण दास सजिया तेरी दर्शन की निधि पाओ, चरण दास सजिया तेरी दर्शन की निधि पाओ. मर्यादे सहजो भाई तन गुरु पेरे चरण दास रो చరణ్ దాస్ శిష్యురాలు ఆమె. ఆయన రాజస్థానం నుంచి ఢిల్లీకి వచ్చేసినారు, ఢిల్లీలో ఆశ్రమం చేసుకున్నారు. ఈమె అక్కడ సేవలో ఉండేది. సహజోబాయి దయాబాయి ఇద్దరు సొంత మార్పులైనారు. మరి అదే మాట అంటుంది, నా గురు దయాళుడు, హే సద్గురు నేను నీకు శరణంలో వచ్చినాము, చరణ్లో వచ్చినాము, నా పైన దయా చేయి, నీ భక్తి దానమే, నాలో నీ ప్రేమ పెరగని, నా మనసు అంతర్ముఖం కాని స్వామి, లేకుంటే నా నుంచి భక్తి అయ్యేది కాదు, నీ దయా వలన ఇది సాధ్యమవుతుంది, నీ దయా చేయాలా స్వామి అంటే కోరుతుంది తన గురుకి. పోయింది चरण दास सजिया तेरी दर्शन की निधि पाओ, लगन लगी अरुपा प्राण अड़े तुमको छोड़ कहो कित जाओ. ಅವರೇ ಸತ್ಗುರು ಭಜಲೆ ಪ್ರಾಣಿ ಬಿರಥ ಜನ್ಮ ಬಿತಾನಿ, ಸತ್ಗುರು ಭಜಲೆ ಪ್ರಾಣಿ ಬಿರಥ ಜನ್ಮ ಬಿತಾನಿ, ಕ್ಯಾಲೆ ಆಯಾ ಕ್ಯಾಲೆ ಜಾಯೇಗಾ ಚಾರ ದಿನ ಕಿ ಜಿಂದಗಾನಿ, ಬಿರಥ ಜನ್ಮ ಬಿತಾನಿ, ಸತ್ಗುರು ಭಜಲೆ ಪ್ರಾಣಿ ಬಿರಥ ಜನ್ಮ ಬಿತಾನಿ, ಮಾತ ಪಿತಾ ಸುತ ಬಾಂಧವ ನಾರಿ ವಿಪತ ಕಾಲ ಸಬ ಹೋವತ ನ್ಯಾರಿ, ತೂ ದೇಖ ಮನ ಮೇ ಅಜಮಾನಿ ಬಿರಥ ಜನ್ಮ ಬಿತಾನಿ, ಸತ್ಗುರು ಭಜಲೆ ಪ್ರಾಣಿ ಬಿರಥ ಜನ್ಮ ಬಿತಾನಿ, ಝೂಠಿ ಕಾಯಾ ಝೂಠಿ ಮಾಯಾ ಝೂಠ ವ್ಯವಹಾರ ಸಬ ಭರ ಮಾಯಾ, ಅಂತ ಗಯಾ ಪಛತಾನಿ
बिरथा जन्म बितानी, सतगुरु भजले प्राणी, बिरथा जन्म बितानी। राजा रंक सब ही गए, 33 कोट देव नारहे, जोदी से सोहानी, बिरथा जन्म बितानी, सतगुरु भजले प्राणी, बिरथा जन्म बितानी। चंद्र सूर्य नवलख तारा, नौ खंड पृथ्वी सात समुद्र, रहे न वायु आकाश अगनी, बिरथा जन्म बितानी, सतगुरु भजले प्राणी, बिरथा जन्म बितानी। पांच तत्व यह जड़ मिथ्या, इनमें सार नहीं है तथ्य, असत माया। राधा स्वामी दुबिया भारी, के दयाल की रे पाल गरिया गया, दया कर आप सच्चा नाम जपा गया, होए के दयाल की रे पाल गरिया गया, दया कर आप सच्चा नाम जपा गया। नाम तो बगैर दाता पीर दी में सकनी, तेरे हाथ डोर साड़ी तू ही पतर कनी। नाम तो बगैर दाता पीर दी में सकनी, तेरे हाथ डोर साड़ी तू ही पतर कनी। आत्माए तेरी ते तरस तैनु आ गया, दया कर आप सच्चा नाम जपा गया, होए के दया अल की रे पाल गर आ गया, दया कर आप सच्चा नाम जपा गया। बिछड़ी में ते तो तेरी वास्ते में पौंदिया, आओ गुना निबरी ते तो बुला बख्शौंदिया, बिछड़ी में ते तो तेरी वास्ते में पौंदिया, आओ गुनां दी बरी ते तो गुलाब कशौंदिया। आन जान वाला गेड़ा सदा ही मुका गया, दया कर आप सच्चा नाम जपा गया, होए के दयाल की रे पाल गर आ गया, दया कर आप सच्चा नाम जपा गया। तुसी बकसींद सानू पापियानु ता दयो, दुखी दिला ताई आके पल विच टा दयो, तुसी बकसींद सानू पापियानु ता दयो, दुखी दिला ताई आके पल विच टा दयो,
करे सत्संग सचारे सता चला गया दया कर आप सचा नाम जपा गया होए के दयाल की रे पाल कर आ गया दया कर आप सचा नाम जपा गया जल थल बीच सारा तेरा ही पसारा है घट घट बीच बैके देख।